దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాక్య భాగములోంచి ప్రభు మనందరితో మాట్లాడినట్టుగా మీరందరూ ప్రార్థనా పూర్వకంగానే ప్రభుపేట మనోజిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. 42వ కీర్తన మొదటి 2-3 వచనాలు చదువుకుందామండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది. జీవంగల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను అని, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడదనని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలు, ఇక్కడ కోరహు కుమారులు రచించిన ఈ కీర్తన భాగం మనం చూసినట్లయితే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుందంట. దుప్పి అంటే తెలుసు కదా మనకి, అది ఒక లేడి కానీ జింక కానీ అదే జాతికి ఆ కోవకు చెందింది. కాబట్టి దుప్పి నీటి కొరకు ఆశపడుతుందంట. ఆశ అనేది ఉండాలి. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు అనమాట. ఈ దుప్పి అడవిలో ఉంటుంది, దాహంగా ఉంటుంది, కాబట్టి నీరు కావాలి. ఆ నీటి కోసం నీటి మడుగులు, చెలయేరులు, లేక చెరువులు, వాగులు, అలాంటి ప్రదేశాల్లోకి వెళ్ళి అది అనేకమైన శత్రువులను మరి తప్పించుకొని ఆ నీటి దగ్గరికి వెళ్ళి ఆ నీటిని తాగిన తర్వాత ఎంతగా తన ప్రాణాన్ని తృప్తిపరచుకుంటుంది. అదేవిధంగా దేవుని గురించిన దాహం అనేది మనకు కూడా ఉండాలి. ఈ శరీర సంబంధమైన దాహం కోరుతుంది, ఆత్మ మాత్రం ఆత్మ సంబంధమైన మరి దాహం కోరుతున్నట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాము. యెషయా గ్రంథము 55 అధ్యాయం మొదటి చూసినట్టయితే, దప్పిగొనిన వారులారా నీళ్ళ వద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయండి అని వాక్యంలో మనం చూస్తున్నాం. దప్పి కొని ఉండాలన్నమాట. దప్పిక అనేది మనం చూసినట్లయితే, మనం నీళ్లు లేకపోతే మనం జీవించలేం. ఆహారమైన ఒకరోజు 2 రోజులు మనం తినపోయినా బ్రతుకుతాం, కానీ నీరు లేకపోతే మరి గొంతు ఎండిపోతుంది, కాబట్టి చచ్చిపోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎండ నుంచి బాగా ప్రయాణం చేసి వచ్చిన వ్యక్తికి సెమ్మిడి సన్నీళ్ళు మరి ఇస్తే ఎంతగానో అతను తాగి శాద తీర్చబడుతుంది, ప్రాణము తృప్తిగాను నెమ్మదిగాను ఉంటుంది. కాబట్టి నీరు అనేది చాలా అవసరం. ఈ నీరు దేనికి సాదృశ్యంగా ఉంది అని మనం చూసినట్లయితే, దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంటుంది. మనం ఆత్మ దాహం కావాలి అంటే మరి మన ప్రాణం కూడా దాహంగా ఉంటుంది అన్నమాట. దేనికోసం అంటే దేవుని కోసం దాహంగా ఉండాలి, దేవుని కోసం ఆశ కలిగి ఉండాలి, దేవుని కొరకు మనం ఏం చేయాలి, తృష్ణగా ఉండాలని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అదే భక్తుడు అంటున్నాను, దేవుని కొరకు ఆశ కలిగి ఉన్నాను, తృష్ణగొనుచున్నాను అంటున్నాడు. నా దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళేదను, ఎప్పుడు నా దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి అనే ఆశ, అలాంటి ఆశ ఉండాలి, అలాంటి తృష్ణ, అలాంటి మరి మనస్సు ఉంటే దేవుని సన్నిధికి త్వరగా రావటానికి అవకాశం ఉంటుంది. దేవుని నామాన్ని స్తోత్రం. అందుకే ప్రాణము ఆశపడాలన్నమాట. దుప్పి ఏ విధంగా నీటి కొరకు ఆశపడుతుందో మన ఆత్మ కూడా దేవుని కొరకు ఆశపడాల. దావీదు మహారాజు రాసిన కీర్తనలో 63వ కీర్తన మొదటి వచనం చూసినట్లయితే, నీ బలమును నీ ప్రభావమును చూడవాలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో. చూసారండి, ఆశ అన్నమాట, ఆశ కలిగి ఉండాలి. కాబట్టి దేవుడు తప్పనిసరిగా ఆ చేస్తాడు. ఇక్కడ భక్తుడు దేవుని సన్నిధి కోసం ఆశపడుతున్నాడు. నేను ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు దేవుని సన్నిధి కనబడాలి, నేను ఎప్పుడు మరి దేవుని సన్నిధి ఉండాలి, ఆశ ఉండాలి. ఎందుకు దేవుని మందిరానికి మనం వెళ్ళి ఎందుకు వెళుతున్నాము? దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది, దేవుని పరిశుద్ధాత్మ వాతావరణం అక్కడ ఉంటుంది అన్నమాట. 26వ కెత్తిన 8 వచనం చూస్తున్నట్లయితే, యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలము. చూసారా, ఈ భక్తుడు యెహోవా మందిరాన్ని ప్రేమిస్తున్నాడు. యెహోవా యొక్క తేజో మహిమ, దేవుని యొక్క తేజో మహిమ మందిరంలో ఉంటుంది అన్నమాట. దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది, దేవుడు అక్కడ ఉంటాడు. కాబట్టి అక్కడ ప్రశాంతమైన వాతావరణం, దేవుని ఆశీర్వాదం, కృపను అక్కడ దేవుని సన్నిధి మనకు దొరుకుతుంది. మన ప్రాణానికి ఎంతో నెమ్మదిగాను సుఖముగాను ఉంటుంది. అందుకే భక్తుడు నేను దేవుని మందిరానికి ఆయన యొక్క తేజో మహిమను చూడాలంట, ఆయన సన్నిధిని అనుభవించడానికి ఈ భక్తుడు కోరుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని నామాన్ని స్తోత్రం కలుగును గాక. నీ మందిరావరణములు ఒక దినము గడుపుట 1000 దినాల కంటే
శ్రేష్టమై ఉన్నది. నీ మందిరావరణములు ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమై ఉన్నది. నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది, నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది, నా జీవం నీ కొరకు తృష్ణగొనుచున్నది, నా జీవం నీ కొరకు తృష్ణగొనుచున్నది. నీవే నా ప్రాణం, నీవే నా మార్గం, నీవే నా సత్యం యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆశ, దేవుని మందిరానికి వెళ్ళాలని ఆశ అనమాట. ఇంకా భక్తులు మనం గమనించినట్లయితే 27వ కీర్తన మనం చూస్తే 4వ వచనం చూసినట్లయితే, నేను దేవుని సన్నిధిలో ఒక వరం అడిగితే అంటున్నాడు అనమాట. ఏమంటున్నాడు అక్కడ? యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూడటానికి ఆయన ఆలయంలోని ధ్యానించుటకును. చూసారా, నా జీవితకాలం అంతయు ఆయన ప్రసన్నతను చూడాలని, ఆయన సన్నిధిని అనుభవించాలని, మరి ఆయన యొక్క తేజో మహిమను చూడాలని దేవుని యొక్క ఆలయంకు వెళ్ళి ఆయన ఎంతగానో మరి ఆ భక్తుడు ఆశపడుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. మనకు కూడా అలాంటి ఆశ ఉండాలండి. పని దేవుని సన్నిధి మనం పోగొట్టుకుంటాం. ఎప్పుడు మన పని చేసుకున్నాం, కానీ దేవుని పని ఎప్పుడు? దేవుడు 6 దినాలు మన కొరకు ఇచ్చినాడు. మీరు మీ 6 దినాలు మీ పని చేసుకోనండి. 7వ దినం పరిశుద్ధ దినం కాబట్టి పరిశుద్ధ దినాన దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి. అందుకే ఆదివారానికి అంత విలువైంది. ఆదివారం పరిశుద్ధ దినం, పునరుద్ధాన దినం అని కూడా మరి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని సన్నిధి మనకి చాలా ప్రాముఖ్యమైనది. అన్నిటికంటే దేవుని సన్నిధి మనం ప్రాముఖ్యమైనది. కొంతమంది అంటారు దేవుని సన్నిధికి నేను వస్తాలండి, వాయిదాలు వేస్తుంటారు, రేపు ఎల్లుండి వెళదాములేండి, సమయం ఉంటే వెళదామని చెప్పేసి అలా సమయాన్ని ఏం చేస్తుంటే మరి నెగ్లెక్ట్ చేస్తుంటారు, లేక ఆలస్యం చేస్తుంటారు, దేవుని సన్నిధి పోగొట్టుకుంటారు. కాబట్టి ఎందుకంటే సమయం ఉండగానే దేవుని మరి సన్నిధికి మనం వెళ్ళటం అనేది మనం నేర్చుకోవటం చాలా మంచిది అనమాట. ఎందుకంటే దేవుని అనేది భయభక్తులు గల వారు మరి ఎక్కడైతే ఉంటారో అక్కడ దేవుడు ఉంటాడు, వారి చుట్టూ దేవదూతలు ఉంటాయని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు మన మధ్యలో ఉంటాడు, ఆయన మనతో ఉంటాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు, మన ప్రార్థనను చెవియొగుతాడు, మన ప్రార్థన విన్నపములని కూడా ఆయన మరి వింటాడు. కాబట్టి అందుకే దేవుని మందిరం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ లోకంలో మనం చూస్తున్నట్లయితే ప్రియులారా, మన పనులు చేసుకొని లేక దేవుని సన్ని మర్చిపోయి మనం ఆలస్యం చేసి దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకున్న తర్వాత ప్రయోజనం ఏముంటుంది? సమయం ఉండగానే, అవకాశం ఉండగానే, తరుణం ఉండగానే, ప్రాణం ఉండగానే మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధి మనం త్వరగా వెళ్ళటం నేర్చుకోవాలన్నమాట. దేవుని స్తోత్రం. అందుకే అలాంటి దాహంగా ఉండాలి, అలాంటి మరి ఆశగా, అలాంటి నమ్మకంతో మనం మరి దేవుని నిరీక్షణతో దేవుని సన్నిధికి వెళ్ళాలి. అప్పుడే మన ఆత్మీయ దాహం తీరుతుంది, మన దప్పికి తీరుతుంది, మన ప్రాణం తృప్తిగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటాం. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిని మనం మరి ప్రార్థనాపూర్వకంగా ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి అవకాశం ఉంటుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, మిట్టి మధ్యాహ్నం 12 గంటల సమయంలో సుకోర్ అనే ఆ పట్టణానికి దగ్గర ఆ యాకోబు బావి దగ్గర నీళ్ల కోసం వస్తుంది సమరయ స్త్రీ. అదే సమయంలో యేసుక్రీస్తు వారు కూడా అక్కడికి వచ్చి ఆమె నీళ్ల దాహం కోసం వచ్చింది అనమాట. దప్పికతో ఉంటుంది, ఎందుకంటే ఈ లోక సంబంధమైన దాహంతో ఆమె ఏం చేస్తుందంటే ఆ నీళ్ల కోసం వచ్చినప్పుడు ఆయన చూస్తున్నాడు, ఇదే అవకాశం, ఇదే తరుణం అనుకున్నాడు. ఆ బావి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. వచ్చి అమ్మ నాకు దాహంకి ఇమ్మని అని అడుగుతున్నాడు. అప్పుడు ఆమంటుంది, అయ్యా నువ్వు మరి యూదుడివి, మేము సమరీయుడు, మీకు మాకు ఏమంత సాంగత్యం లేదు అని చెప్పి మా వాళ్ళు చూస్తే ఏమని అంటారేమని చెప్పేసి అంటుంటే ఆయన అంటున్నాడు, అమ్మ నీవిచ్చి నీళ్ళైతే మరలా దప్పుకుంటావు, కానీ నేను నీకు నీళ్ళు ఇవ్వబోతున్నాను. దేవునామాని స్తోత్రం. నేను నీకు నీళ్ళు ఇవ్వబోతున్నానమ్మా, అది ఎల్లప్పుడూ మరి ఊరడి నీటి బొగ్గగా ఉంటుంది అన్నప్పుడు ఆమె ఆశపడుతుంది, అయ్యా ఆ నీళ్ళు ఎవరిస్తారు, మరి ఆ నీళ్లు కావాలంటే మరి నాకు కావాలి కదా, ఆ నీళ్ళు నేను ఎక్కడ మరల రాకుండా ఎప్పుడు నేను ఇంట్లో ఉండేటట్టుగా ఆ నీరు నా దగ్గర ఉండేటట్టుగా అది నాకు ఇయ్యని అని మరి అడుగుతుంది. ఏసైని అడుగుతుంది, అయ్యా నాకు ఆ నీళ్లు కావాలి. అవును, మనం కూడా దేవుణ్ణి అడగాలి, అడిగి పొందాలాం. దేవుని యొక్క వాక్యం ఉంది మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే, అడుగుడి మీకు ఇవ్వడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం అడిగితే దేవుడు తప్పనిసరిగా ఇస్తాడండి. మనం అడగాలి, మనం అడగనే
మరి దేవుని సన్ని మనం పోగొట్టుకున్నాం. మనం అడిగి పొందకనే మరి మనం ఈ విధంగా ఈ స్థితిలో ఉండగలుగుతున్నాం. దేవుడు అంటాను మీరు అడగండి, ఏదైనా దేవుడు ఇస్తాడనమాట. ప్రతిదీ కూడా దేవుడు ప్రార్థనాపూర్వకంగా మనం అడగాలి. అడగమంటే ఎట్టబడితే అట్ట అడగకూడదు, దానికి ఒక క్రమము వరుస ఉంటుంది. ప్రార్థనాపూర్వకంగా మరి మనకు అది అవసరమై ఉండాలి, దేవుని చిత్తమై ఉండాలి, అప్పుడు దేవుడు మనకు అది అనుగ్రహిస్తాడని దేవుని యొక్క వాక్యంలో నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగుతాను. కాబట్టి ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన నమ్మిన బిడ్డల్ని అన్నడు కూడా వమ్ము చేసేవాడు కాదు, ఆయన నమ్మిన బిడ్డల్ని సిగ్గుపరిచేవాడు కాదు. తప్పనిసరిగా దేవుడు అనుగ్రహిస్తాడు. మనం ఆశ కలిగి మరి ఉన్నట్టయితే దేవుడు మనం మరి మన ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? దేవుడు ఇస్తాడని చెప్పి నిర్లక్ష్యంగా ఉండకూడదు, ఎందుకంటే దేవుడు ఇస్తాడు. కానీ విశ్వాసంతో, నమ్మకంతో, పట్టుదలతో, నిరీక్షణతో, ఇచ్చేంతవరకు ఓపికతో, నిరీక్షణతో, మన విశ్వాసంతో మనం అడగవలసిందే. అప్పుడు దేవుడు ఇస్తాడు. ఒక్కొక్కసారి దేవుని కార్యాలు ఆలస్యమవుతాయి, అయినా కూడా మనం నిరాశపడద్దు, నిస్పృహపడద్దు. ఎందుకంటే దేవుడు మరి అవి కార్యాలు చేయడానికి త్వరపడుతుంటాడు, ఇస్తాడు మనకి, నమ్మకంగా ఇస్తాడు. కాబట్టి మనం అడగాలి, ఒక విశ్వాసం ఉండాలి, ఒక నమ్మకం ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంటుంది, ఎబ్రీయుల రాసిన పత్రిక 11:6 చెప్పబడిన మాట ఏంటంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యము, అది ఇంపాసిబుల్ అంటున్నాడు. కానీ దేవుడు ఉన్నాడని అడిగేవాడంట, దేవుడు ఉన్నాడని మనం అడిగేవాడికి ప్రతిఫలం దయచేస్తాడని నమ్మవలేను కదా అని వాక్యంలో మనం చూస్తున్నాం. మనం నమ్మాలి, నమ్మి ఏదైతే మనం అడుగుతున్నామో అది పొందేంతవరకు మరి నమ్మమన్నాడు. కాబట్టి మీరు అడిగి ప్రతిది కూడా మేము పొంది ఉన్నామని మీరు విశ్వసించాలన్నమాట. అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. నమ్మాలి, నమ్ముట నియమాలైతే నమ్మని సమస్తం కూడా సాధ్యము అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగా. కాబట్టి ఎందుకంటే ప్రియులారా, మనం నమ్మాలి ప్రతిదీ. దేవుడు కార్యాలు నమ్మి విశ్వసించి ముందుకు సాగాలన్నమాట. అందుకే అలాంటి ఆశ, అలాంటి నిరీక్షణ ఉన్నది. ఇస్రాయేలులు మరి ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు ఆ మారా అనే స్థలానికి వచ్చినారు. వాళ్ళకి దాహం వేసింది. దాహం వేసినప్పుడు మోషే నడితే, మోషే ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. వారి నీటి ఓటను చూపించినాడు దేవుడు. అది చేతిగా ఉంది. ఆ చేతిగా ఉన్నప్పుడు మోషే గారు ప్రార్థన చేస్తే ఒక కొమ్మ తీసి దాంట్లో వేసినప్పుడు ఆ నీళ్ళన్ని మధురంగా మారినట్టుగా మనం చూస్తున్నాం. కానీ మన జీవితాన్ని కూడా మధురంగా మారుస్తాడనమాట. మన జీవితాన్ని మరి మధురంగా మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. చేదైన అనుభవం అంటే పాపం అనుభవం నుంచి ఒక నూతన అనుభవంలోకి, కొత్త అనుభవంలోకి దేవుడు తీసుకొస్తాడు. కాబట్టి ఈ వాక్యమైన నీరు మన జీవితాన్ని సరిచేస్తుంది, మన జీవితాన్ని కడుగుతుంది, మన పాపాన్ని కడుగుతుంది, మనల్ని పవిత్రులుగా చేస్తుంది. దేవుని కుమారులుగా దగ్గరగా ఉండటానికి, మరి దేవునితో సహవాసం చేయటానికి దేవుని యొక్క వాక్యం మనల్ని మరి ముందుకు నడిపిస్తుంది. అందుకే అలాంటి ఆశ కలిగి దాహంగొని ఉండాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాం. మన దేవుని సన్నిధిని మనం ఎక్కువగా ప్రేమించే వాళ్ళుగా ఉండాలి. అన్నిటికంటే ఈ లోకంలో ప్రాముఖ్యమైనది దేవుని ప్రేమ అన్నమాట. దేవుని ప్రేమ మించింది మరొకటి ఈ లోకంలో లేదు. అందుకే అన్నిటికంటే దేవుని ఎక్కువగా మనం ప్రేమించేవారుగా ఉండాలి. దేవుని మనం ప్రేమించినట్లయితే దేవుడు మనల్ని ప్రేమిస్తాడని దేవుని యొక్క వాక్యం ఉంటుంది. 91:14 వచ్చి చూసినట్లయితే, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతన్ని తప్పించేదను అంటున్నాడు. చూసారా, మనం దేవుని ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడనమాట. మనకున్న ఏ సమస్యలున్నా తప్పిస్తాడు, ఆపదలున్నా తప్పిస్తాడు. అవసరం ఉన్నప్పుడు దేవుడు అవసరాన్ని తీర్చడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆయన తప్పించేవాడు ప్రమాదం నుంచి, మరణము నుంచి, విపత్తు నుంచి, శోధన నుంచి, కష్ట నష్టాల నుంచి దేవుడు తప్పించడానికి సమర్థత కలిగిన వాడు కాబట్టి ఆయన తప్పిస్తాడనమాట. నన్ను ప్రేమించిన వారిని నేను మరి నేను అతను ఘనపరుస్తాను అన్నాడు. దేవుడిని మనం ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. మరి దేవుడిని మనం ఘనపరిస్తే ఆయన మనల్ని ఘనపరుస్తూ ఉంటాడు. సామెత గ్రంథం 8:1 చూస్తున్నట్లయితే, 21, నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేస్తానని దేవుని యొక్క వాక్యంలో మనం, వారి యొక్క నిధులను నింపుతాను అన్నాడు. నిజమే, ఎందుకంటే దేవుడు నమ్మిన బిడ్డలు అనాథులుగా వచ్చాడు. ఒకరికి అప్పించే వాళ్ళకి చేస్తారు, అప్పు చేసేవాళ్ళకి చేయడం. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన బిడ్డలు ఒక ఉన్నతమైన స్థితికి ఉండాలని దేవుడు ఉద్దేశిస్తాడు. దేవుని స్థలంలో మనం ఎలా ఉండాలా? దేవుడు చెప్పినట్లుగా, దేవుని ఇష్ట ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా మనం అడిగినప్పుడు దేవుడు నమ్మకంగా దేవుడు చేస్తాడని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి దేవుని యొక్క వాక్య భాగం నుంచి మనం కొన్ని మాటలు మనం చూస్తున్నాం. ఎందుకంటే మనం ప్రార్థించి, చాలామంది ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయరు, దేవుని సన్నిధికి రమ్మంటే నిర్లక్ష్యంగా ఉంటారు. అసలు కొంతమంది ప్రార్థన చేయటమే తెలియదు. ప్రార్థన అంటే ఏంటి అనుకున్నారు? ప్రార్థన అంటే దేవుని అడగటం, మన అవసరాలను చెప్పుకోవటం, మన విన్నపములను దేవుని తెలియపరచుకోవటం, దేవుని సన్నిధికి వచ్చి మోకరించి మన ప్రభు నేను పాపి నన్ను క్షమించని అలిగే అనుభవం మనకుంటే దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థన ఆలకిస్తాడు. అన్న ప్రార్థన ఆలకించిన దేవుడు, సమూయేలు ప్రార్థన ఆలకించిన దేవుడు, దానియేలు ప్రార్థన ఆలకించిన దేవుడు, మన పితరులు మోషే ప్రార్థన ఆలకించింది, మన పితరులు ప్రార్థన ఆలకించిన దేవుడు. నీ ప్రార్థన ఎందుకేనడు? వింటాడు. ఆయన నమ్మదగిన ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన దేవుడు జవాబిస్తాడు ప్రతి ప్రశ్నకు. దేవుడు మనకు జవాబు అన్నాడు.
ఆయన జవాబు ఇస్తాడు. ఆయన ప్రేమించే బిడ్డలకి ఆయన మరి వెంటనే వెంటనే జవాబు ఇస్తాడు అనమాట, పలుకుతాడు అనమాట. ఆయన నమ్మదగిన వాడు. అంటే నా బిడ్డ ఏదో అవసరం ఉందని చెప్పేసి అందుకని నా సన్నిధిలో మొరపెడుతున్నాడని దేవుడు వెంటనే గమనిస్తాడు. ఆయన చూస్తాడు, చూసి వెంటనే తన బిడ్డలైన వారికి ఆయన మరి జవాబు ఇవ్వడానికి ఇష్టపడుతుంటాడు అనమాట. ఆయన ఎంతైనా మరి మనతో ఉండటానికి ఇష్టపడతాడు. ఎందుకంటే ఆయన ప్రేమించే వారిని ఆయన ఎప్పుడు కూడా మరి విడవనే చెయ్యడు అని అంటున్నాడు. అందుకే దేవుని యొక్క లేఖనాలు ఈ విధంగా చెబుతుంది, నిన్ను విడవను ఎడబాయను. నిభ్రమ కలిగి ఎలా ఉండాలి మనం దేవుని సన్నిధిలో? ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఆపద వచ్చినప్పుడు, ప్రమాదం వచ్చినప్పుడు తప్పించుకుంటే మరి ఎడకు మనం భయపడుతూ ఉంటాం, కానీ భయపడాల్సిన పని లేదు. దేవుడు మనకు ఉన్నాడనే ధైర్యంతో నీతిమంతుడంట కదలని సింహంలాగా ఉంటాడంట, కదలని సియోను కొండలాగా ఉంటాడంట, ధైర్యంగా సింహంలాగా ధైర్యంగా ఉంటాడంట. అలా ఉండాలి మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు. దేవుడు తప్పనిసరిగా అనేకమైన మన కార్యాలు మన పట్ల చేయటానికి ఇష్టపడుతున్నాను. మనం ఎలా ఉండాలంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు, దేవుని కొరకు ఎవరైతే ఆశతో ఈ పని మనం చేస్తున్నాం, ఈ పనులు దేవుడు మనకు సహాయం చేస్తాడని ఒక ఆశ ఉండాలని. ఎవరైనా ఏదైనా ఒక పని చేసినప్పుడు కానీ, ఒక వ్యాపారం చేసినప్పుడు కానీ వాళ్ళు ఏం చేస్తే ఆశ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే దీని ద్వారా మనం లాభం పొందుతాము, దీని ద్వారా మనకు ఏదో కలిసి వస్తుందని ఒక ఆశతో, ఒక మరి నమ్మకంతో ఆ పని చేయటం వాళ్ళు మొదలు పెడతారు. మనం కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఆశతో వచ్చిన వాళ్ళ ఆశ నెరవేరుస్తాడు అన్నమాట, వాళ్ళ కోరికను తీరుస్తాడనమాట. ఎందుకంటే హిందువులు అయితే మొక్కుంటారు, అయ్యా నీకు ఆ కొండకు వస్తాను, నేను ఈ సంవత్సరం నాకు అది కలిసి వస్తే, ఇది కలిసి వస్తే నేను అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్పేసి వాళ్ళు మొక్కుబళ్ళు చేస్తూ ఉంటారు. అయితే మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆశ కలిగి దేవుని నిరీక్షణ కలిగి అడుగుతుంటే దేవుడు తప్పనిసరిగా చేస్తాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నువ్వు ఏ స్థితిలో ఉంటున్నావు? దేవుని అడుగుతున్నావా? మందిరానికి వెళుతున్నావా? లేక ఆ మందిరం ఎందుకు లేదు, నా ఇల్లే నా మందిరం అనుకుంటున్నావా? చాలామంది ఇలాంటి అనుభవం ఉందన్నమాట. మందిరానికి వెళ్ళే అనుభవం ఉండదు కొంతమందికి. మందిరానికి ఎందుకు లేని చెప్పేసి అనుకుంటున్నారు, ఇల్లు ఇంట్లో ఉంటే చాలే, ఇంట్లో దేవుడు ఇంటలేదా ప్రార్థన అని చెప్పేసి చాలామంది ఇలాంటి మనస్తత్వం కలిగి ఉంటారు. ఇంట్లో ప్రార్థన వేరు, మందిరంలో ప్రార్థన వేరు. మందిరానికి వెళితే అది ఒక నూతన అనుభవం ఉంటుంది. అంటే దేవుని సన్నిధికి, దేవుని దగ్గరికి వెళ్ళాము, దేవునితో మనం కలుసుకున్నాము, దేవునితో మనం ఈరోజు మరి ప్రత్యేకంగా మాట్లాడాము, దేవుని ఆశీర్వాదం పొందిన మందిరానికి వెళ్ళాము, ఒక సంతోషం, ఒక ఆనందం మనకు దొరుకుతుంది. అది ఇంట్లో ఆనందం ఉండదు, సంతోషం. ఎంత ప్రార్థన చేసినా మరి అది ఎడిపోతుందో తెలియదు అన్నట్టుగా ఉంటుంది అన్నమాట, తృప్తి ఉండదు. కానీ ఇంట్లో ప్రార్థన చేసుకుంటారు, ఇంట్లో ప్రార్థన చేసాలి, మందిరానికి ఎందుకంటే పోయే వాళ్ళని కూడా కొంతమంది ఆటంకపరిచే వాళ్ళు ఉన్నారు. అలా ఆటంకపరచొద్దు, ఎందుకంటే దేవుని సన్నిధికి మనం ధారాళంగా వెళ్ళని వాళ్ళు కానీ ఆటంకపరచొద్దు. కొంతమంది వాళ్ళు చేయరు, చేసేవాళ్ళని చేయనీయరు అనమాట. వాళ్ళు వినరు, వినేవాళ్ళని వినయరు అనమాట. వాళ్ళు వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని వెళ్ళని, ఏదో ఎగతాళి చేయటం, ఏదో మరి ఆ పని ఉందని ఈ పని ఉందని చెప్పేసి వాళ్ళని ఆటంకపరిచి దేవుని మందిరానికి వెళ్లకుండా ఆటంకపరుస్తారు, ఏదో పనులు పెట్టేసి. కాబట్టి అది చాలా పొరపాటు దేవుని దృష్టిలో. ఎందుకంటే వాళ్ళ ఆశ, వాళ్ళ ప్రాణమంతా కూడా చూడండి దేవుని మందిరం మీద ఉంటుంది. ఆ రోజంతా నేను ఏం పోగొట్టుకున్నాను, దేవుని మందిరానికి వెళ్ళలేదని వాళ్ళ ఆశ నిరాశపడి మరి ఏదో ఒక రకం ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటుంది అనమాట. ఆదివారం మనం వెళ్ళకపోతే, ఒకరోజు వెళ్ళకపోతే మన ప్రాణమంతా ఎలా ఉంటుందంటే ఏదో పోగొట్టుకున్నట్టుగా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా ఆ వారమంతా చాలా మన హృదయం గలిబిలిగా గజిబిజిగా ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి వెళ్ళి ఆదివారాన్ని మనం వెళ్ళి దేవుని సన్నిధిని గడుపుతామో అప్పుడు ఆ వారం అంతా కూడా ప్రశాంతత, మనకి ఆనందం, సంతోషం, మనం చేస్తున్న సమస్త పనులన్నింటిలో కూడా సఫలీకృతం అవుతుంటాయి. కారణం ఏంటంటే దేవుని సన్నిధి మనం వెళ్ళినాము, అది ఒక అనుభవం ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి. అందుకే దేవుని యొక్క వాక్యం యాకోబు రాసిన పత్రిక 4:8 చూసినట్లయితే, దేవుని యొద్దకు రండి అప్పుడు మీ యొద్దకు వస్తాడు. మనమే దేవుని యొద్దకు రావాలి. కొంతమంది అంటే దేవుడే నా యొద్దకు రావాలి, నేను దేవుని యొద్దకు రాను, నేను మందిరానికి రాను అని చెప్పేసి అని అనుకుంటాను. కాబట్టి ఎందుకంటే మనకు రోగం వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాము? హాస్పిటల్కి వెళ్తాం, డాక్టర్ని ఎదుర్కొంటూ అక్కడికి వెళ్తూ ఉంటాం. కారణం ఏంటి? మన జబ్బు కోసం, మన అవసరం కోసం వెళుతున్నాం. ఈ శరీర జబ్బుకి అంత భయం ఉన్నప్పుడు మరి ఆత్మకి మరి నిత్య నరకంలో కాలుకోకుండా, ఆ అగ్నికి పోకుండా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? అందుకే మన దేవుని యొద్దకు మొట్టమొదటి మన దేవుని యొద్దకు రావాలి. అప్పుడు దేవుడు మన యొద్దకు వస్తాడు. మనం వెళ్ళి మన స్థితి అంతా చెప్పుకోవాలి, మన జీవితం ఆయనకు అప్పగించాలి, మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. మన స్థితిగతులైన ఆయన సన్నిధిలో మరి ప్రార్థన చేసుకుంటే దేవుడు తప్పనిసరిగా ఆలకిస్తాడు, ఆయన మందిరంలో ఆలకిస్తాడు, తప్పనిసరిగా మన కార్యం చేస్తాడు. నమ్మదగిన వాడు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసే దేవుడు. అలాంటి విశ్వాసంతో, నమ్మకంతో మనం వచ్చి ఆయన సన్నిధికి వచ్చి మోకరించి ప్రభువుని అడిగినప్పుడు తప్పనిసరిగా దేవుడు ఆ కార్యాలు చేయటానికి ఆయన ఎంతగానో ఇష్టపడతాడని మరి ఆయన ఎంతకు వచ్చినప్పుడు ఎంతో సంతోషపడతాడు దేవుడు.
నా మందిరానికి వచ్చి మరి మరి నా పిల్లలైన వారు నా మందిరానికి వస్తున్నారని దేవుడు కూడా ఎంతో సంతోషపడతాడు. 122వ కీర్తనలో దావీదు ఈ విధంగా అన్నాడు. దేవుని యొక్క వాక్య భాగం చూసినట్లయితే 122వ కీర్తన మొదటి 2-3 వచనాలు చూసినట్లయితే, నా మందిరానికి జనులు వెళుతున్నారని విన్నప్పుడు ఆయన ఎంతో సంతోషించాడంట. అవును, నా ప్రజలందరూ దేవుని మందిరానికి వెళుతున్నారు. నేను మరి నిజమే, నాకు సంతోషమే, నా ప్రజలకు కూడా సంతోషం. అందుకే దావీదు అన్నాడు 52:8 చూస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్లాగా ఉన్నానంటాడు. ఎందుకు? దేవుని ఆశీర్వాదం, పచ్చదనం అనేది ఆశీర్వాదానికి గుర్తు అనమాట, ఫలించడానికి గుర్తు, అభివృద్ధికి గుర్తు. దేవుని మందిరంలో అలా ఉంటాడనమాట. ఎవరైతే దేవుని సన్నిధికి వెళ్తారో, ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థనలు చేసుకుంటారో, క్రమంగా దేవుని సన్నిధికి వెళ్తారో, వాళ్ళు పచ్చదనం, వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ ఆశీర్వాదం చూస్తారనమాట. దేవుని యొక్క దీవెని చూస్తారు. దేవుని సన్నిధికి వెళ్ళకపోతే దీవెన ఉంటుందా? ఉండదు. ఆశీర్వాదం ఉంటుందా? ఉండదు. కాబట్టి అక్కడ ఏముంటుందంటే, మరి లేమి కనపడుతుంది, కరువు కనపడుతుంది, కొరతలు కనపడతాయి, సమస్యలు కనపడతాయి, మరి శోధన కనపడుతుంది. సాతాను అక్కడ తాండమాడుతూ ఉంటాడు. అందుకే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అక్కడ మరి సాతాను ఎంతమాత్రం ఉండటానికి ఇష్టపడ్డు. ఎందుకంటే దేవుడు ఉన్న చోట సాతాను ఉండలేడు, వెలుగున్న చోట చీకటి ఉండలేదు. కాబట్టి ఈ సాతాను అనే చీకటి ఉండదు అనమాట. కాబట్టి మనం దేవుని మందిరానికి మనం వెళ్ళాలి. వెళ్ళి దేవుని సన్నిధి మనం ప్రార్థన చేసుకోవాలి. అందుకే యెరూషలేమును ప్రేమించారంటే వర్ధిల్లుతారని దేవుని యొక్క వాక్యం. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారని వాక్యం. నీ మరి నీ నగరంలో క్షేమం ఉంటుందంట, దాని ప్రాకారం నెమ్మది ఉంటుందంట. అవును, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడే మనం నెమ్మది కలిగి ఉంటాం, సుఖంగా ఉంటాం, ప్రార్థనాపూర్వకంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. దేవుని సన్నిధికి వెళ్ళకపోతే ఏదో పోగొట్టుకున్నట్టు, మరి ఏదో మనసులు బాగలేదు ఏంటి అని చెప్పేసి, ఏదో సిరాకు ఉంది అని చెప్పి రకరకాల శోధనలు ఎదురుచూసిన సమస్యలు ఎదురవుతుంటాయి. కారణం ఏంటంటే, అవకాశం, సాతాను అవకాశం మరి కోసం చూసి మనల్ని పడగొట్టాలని చూస్తున్నాం. దేవుని సంధి మరిపిస్తుంది, దేవుని సంధి పోగొట్టింది. సాతానికి ఏంటంటే దేవుని సంధి వెళ్ళకూడదు అనే దాని యొక్క ఉద్దేశం అనమాట. మనం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు సాతాను ఏడుస్తూ ఉంటాడు, దేవుని సంధి వెళ్లకుండా ఉంటే అది నవ్వుతూ ఉంటాడు అనమాట. అర్థమవుతుంది కదండి? కాబట్టి ప్రియులారా, మనం సాతాను ఏడిపించాలంటే దేవుని మందిరానికి మనం వెళ్ళాలి. మనం వెళ్లకుండా ఉంటే అదే మనల్ని ఏడిపిస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని ఏడిపించాలంటే, బాధ కలిగించాలని, దాన్ని గాయపరచాలంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి. మనం తప్పనిసరిగా వెళ్ళాలి. అర్థమవుతుందండి? కాబట్టి ఎందుకంటే మనం, అందుకే నీవు, నీ కుటుంబం కూడా, నిరుపేరు గారు కూడా అనేకులు మనం దేవుని సన్నిధి నడిపించేవారుగా ఉండాలి. ఒక ఆత్మ దేవుని సన్నిధి నడిపిస్తే దేవుని రాజ్యంలో ఎంతో ప్రతిఫలం, బహుమానం మనకు ఉంటుంది. కాబట్టి మనం ఒక ఆత్మను రక్షించేస్తారు. ప్రభు నశించే వారి కొరకే ఈ లోకానికి వచ్చింది. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, ఈ స్వార్థ అనేకుల కొరకు, ఒకళ్ళ కొరకు కాదండి. కాబట్టి అందుకే మనం దేవుని మందిరం మనకు చాలా క్రైస్తవులకి చాలా శ్రేష్టమైంది అనమాట. కాబట్టి మనం దేవుని సన్నిధి అంతగా మరి మనం ఇష్టపడాలన్నమాట. దేవుని యొక్క వాక్యం ఉంది, ఒక దినం దేవుని సన్నిధి గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీన గుడారం ఉన్నట్టు నివసించటకంటే నా దేవుని ద్వారం మందిరం ఉన్నట్టు నాకు ఇష్టము అని భక్తుడు తెలియపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నిజమే ప్రియులారా, ఎందుకంటే మనం అనవసరంగా దేవుని సన్నిధి పోగొట్టం. మరి వాళ్ళు ఇలా మాట్లాడి లేక ఏదో పనులు పెట్టుకొని, అనవసరమైన పనులు పెట్టుకొని మనం దేవుని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. దేవుని సన్నిధి కూడా నిర్లక్ష్యం చేస్తాం, మందిరాన్ని కూడా రాకుండా నిర్లక్ష్యం చేస్తుంటాం. అలా ఒక వారం మీరు మానుకున్నారనుకోండి, 2వ వారం కూడా రాలేకపోతారు. 2వ వారం మనం అట్ట కొంతమంది కొన్ని వారాలే మానేస్తారు. కారణం ఏంటంటే, ఒక వారం దేవుని సన్నిధి పోగొట్టుకుంటే సాతాను ఏం చేస్తుంది, వెంటనే ప్రవేశించి ఈ వచ్చే వారం కూడా నీకు రాకుండా, మరి దేవుని మందిరం రాకుండా చేస్తానని చెప్పేసి సాతాను, ఎందుకంటే వాడికి అవకాశం వచ్చింది కాబట్టి వాడు వెంటనే పనిచేస్తాడనమాట. మనకేదో పిల్లల్లోనో లేక భర్తలోనో లేక బిడ్డల్లోనో లేక ఇరుగు పొరవాదో ఏదో శోధన పెట్టేసి దేవుని మందిరానికి రాకుండా ఆటంకపరుస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు లేకపోలేదండి, లోకంలో చాలామంది ఉన్నారు. దేవుడు నీకు ప్రాణం ఇచ్చి, అవకాశం ఇచ్చి, అంత ఆయుసు పొడిగించేట చేస్తే, దేవునితో మనం నిర్లక్ష్యం చేస్తే ఏమన్నా బాగుంటుందండి? కానీ దేవునికే సాకులు చెబుతూ ఉంటారు. సమయం లేదు, సాకులు చెప్పొద్దు. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. అంత్య దినాలు, దేవుని యొక్క రాకడ దినాలు, భయంకరమైన దినాలు, చెడు దినాలు, దుర్దినాలు, ప్రభు రాకడ దినాలు. కాబట్టి మనం దేవుని భయము భక్తి కలిగి జీవించాల. దేవుని ఎందు భయము భక్తి కలిగి మనం ఉండాలా? ఎందుకంటే అలా ఉంటేనే దేవుని యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడి ఉండగలం. లేకపోతే ఎత్తబట్టం చాలా కష్టం, విడవబట్టం అనేది చాలా ఘోరమని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, టీవీ చూస్తున్న మీరందరూ కూడా దేవుని సన్నిధి ఎన్నడైనా కూడా
మీరు నిర్లక్ష్యం చేయొద్దని ప్రభుపేట మీకు మనవి చేస్తాను. ఎందుకంటే దావీదు మహారాజు గొర్రెలు కాసుకునేవాడు, అయినా కూడా దేవుని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ దేవుని యొక్క ప్రేమ చేతనే అంతగా ప్రేమించాడు. అందుకే దేవుడు అంతగా అతన్ని హెచ్చించినట్లుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీలకి రాజుగా చేశాడంటే ఆ మరి దావీదు యొక్క గొప్పతనం కాదు, కానీ దావీదు దేవుని మరి భయము భక్తి కలిగి ఉండబట్టి, అందుకే అతను అంత అతని నమ్మకాన్ని బట్టి అంతగా హెచ్చించబడినట్లుగా మనం చూస్తాం. దేవుని నామాన్ని స్తోత్రం కలంగా ఇంతటితో మరి వాక్యాన్ని ముగించిన ప్రార్థన చేసుకొని మరి వాక్యాన్ని ముగించుకుందామండి. ప్రార్థన కళ్ళు మూసుకున్నట్టు ప్రార్థన చేస్తున్నాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవంగల మా తండ్రి, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు నాయన నీ కృపలో భద్రపరిచిన నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు చెల్లిస్తున్నాను. డుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవ, మీ కొరకు మా ప్రాణం ఆశపడినట్లుగా చేయండి. ప్రతి బిడ్డని విన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశ్రయించి ఆత్మీయ రక్షించమని, నీరాకడ మమ్మల్ని అందరూ సిద్ధపరచమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందండి. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్న సహాయం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకును, టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరికి నీ సదాకాలం తోడైండునుగాక. ఆమెన్. ప్రభునామంలో అందరికీ వందనాలు.